నిజాన్ని నిర్భయంగా చెప్పినా అది అబద్ధం అనుకునేవారు ఉంటారు అదే విధంగా అది అబద్ధం అని చెబితే లేదు లేదు అది నిజం అని వాదించే వాళ్ళు లేకపోలేదు ఏదేమైనా అబద్ధం చెప్పడం అన్ని అనర్థాలకు మూలం అన్న విషయం గుర్తుంచుకోవాలి కొంతమంది ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా అబద్ధం చెప్పలేరు వారికి అబద్ధం చెప్పడం చాలా కష్టం కొంతమందికి అబద్ధం సహజంగానే వస్తుంది అలాంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పడం చాలా సులభం మకరం మకర రాశుల వారు అబద్ధాన్ని ద్వేషిస్తారు కానీ వారు అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు వారు అబద్ధం చెప్పడం ద్వారా సులభంగా చిక్కుకుంటారు వారు అబద్ధం చెప్పడానికి చాలా సమయం పడుతుంది ఇది అందరి అనుమానాలను పెంచుతుంది మొదట వారు అబద్ధం ఎలా చెప్పాలా అని నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుంది అప్పుడు వారు పరిణామాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు అప్పుడు వారు ఇతరులు నమ్మేలా అబద్ధాలతో ముందుకు వస్తారు మేషం మేషరాశి మకర రాశికి పూర్తిగా విరుద్ధం ఎక్కువ సమయం తీసుకోకుండానే వెంటనే చటుక్కున అబద్ధాలు వల్లించేస్తుంటారు ఇది శత్రువులుగా ఉన్నవారిని కలవర పెడుతుంది వీరికి స్వయంగా నియంత్రించుకునే శక్తి ఉంటుంది కాబట్టి నిజం చెబితే సమస్య తలెత్తుతుందని వారికి తెలుసు కానీ వారు దానిని దాచలేరు వారు దేని గురించి ఆలోచించకుండా అబద్ధం చెబుతారు కానీ వాటి వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు మీనం మీనరాశి వారు అబద్ధం చెప్పినప్పుడు అది వారి ముఖంలో తెలిసిపోతుంది అది వారి ముఖంలో చాలా స్పష్టంగా కనపడుతుంది మరియు వీరు నిజాయితీగా సంభాషించడం వారి అద్భుతమైన గుణం వీరు అబద్ధాలు చెప్పేటప్పుడు వీరి పెదవులపై ఒక మాటలు మరియు వీరి ముఖ కవలికలు వేరే విధంగా ఉంటాయి అందుకే వీరు అబద్ధాలు చెప్పలేరు కన్యా కన్యా రాశి వారు అబద్ధాలు చెప్పడం కొంచెం కష్టం ఎందుకంటే వీరు అబద్ధం చెప్పే ముందు తీవ్రంగా ఆలోచిస్తారు అందువల్ల వీరు చెప్పేది అబద్ధమని కనుగొనడం కష్టం ఎందుకంటే వారు చెప్పేది అబద్ధమని ద్రోహం చేయడానికి ఇలా చేస్తున్నారని చెబుతారు వీరు తమ అబద్ధాలను నియంత్రించుకోవాలనుకుంటారు కానీ వీరు చెప్పే అబద్ధాలకు అడ్డుకట్ట వేయలేరు సింహం సింహ రాశి వారు చాలా నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీ గల రాశి చక్రాలు నిజం చెప్పడానికి చాలా సౌకర్యంగా ఉంటారు అందువల్ల వీరు అబద్ధం చెప్పాలని ప్రయత్నించినప్పుడు బలవంతంగా చెబుతున్నట్లు ఫీల్ అవుతారు అది కాస్త అబద్ధంగా మారు రాశి చక్రంలో రాశుల గురించి మరిన్ని విషయాలు మీరు గనక తెలుసుకోవాలని భావించినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి